హే గాయ్స్, ఇప్పుడు నా స్కిన్ కేర్ రొటీన్ అనేది షేర్ చేస్తున్నానండి. చూడండి, చాలా యూస్ఫుల్ ఉంటుందండి మీకు. నా స్కిన్ కేర్ రొటీన్లో భాగంగా ఇక్కడ నేను యూజ్ చేస్తున్నాను మమ్మా ఎత్తు వాళ్ళది రైస్ ఫేస్ స్క్రబ్ అండి. దీంట్లో మనకు వచ్చేసి రైస్ వాటర్ ఉంటుందన్నమాట. ఇది మెయిన్లీ గ్లాస్ స్కిన్ కోసం చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. మనకి వైట్ కలర్లో ఉంటుంది. అన్ని రకాల స్క్రబ్స్ లాగా మనకి స్టిక్కీ స్టిక్కీగా ఉండదండి, చాలా బాగుంటుంది. మీ అందరికి కూడా తెలుసు, మామా ఎత్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా మనకి సేఫ్ అండ్ సెక్యూర్ అండి. మనకి ట్రీస్తో తయారు చేస్తారనమాట, ప్లాస్టిక్ పాజిటివ్ అండి. వీళ్ళు యూజ్ చేసే ప్లాస్టిక్ అనేది మనకి రీసైక్లింగ్ కూడా చేస్తారు. పేట అనే సర్టిఫైడ్ కంపెనీ నుంచి సర్టిఫై అవుతాయండి. దీని ప్రైస్ వచ్చేసి 349 రూపీస్కి అవైలబుల్గా ఉంటుంది. సో ఈ స్క్రబ్ని ఇలా యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. కొంచెం వాటర్ వేసుకొని మొత్తం అంతా స్క్రబ్ చేసుకుని సరిపోతుంది. ఫైనల్లీ ఇక్కడ నేనైతే రిజల్ట్ షేర్ చేస్తున్నాను. దీంట్లో మొత్తం కూడా మనకి 3 ఉంటాయండి. రైస్ ఫేస్ స్క్రబ్ ఉంటుంది, రైస్ ఆయిల్ ఫ్రీ ఫేస్ మాయిశ్చరైజర్ ఉంటుంది, మామాఎర్త్ రైస్ డే క్రీమ్ ఉంటుందన్నమాట. సో ఫైనలీ రిజల్ట్ వచ్చేసి అయితే ఇది. సో ఇక్కడ నేను వచ్చేసి మామాఎర్త్ ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూజ్ చేస్తున్నానండి. చూడండి మీరు, మాయిశ్చరైజర్ కూడా మనకి రైస్తో తయారు చేసిందే. లైట్ వెయిట్ ఫార్ములా అండి, మేడ్ సేఫ్ అన్నమాట. అన్ని రకాల స్కిన్ టైప్స్కి ఇది యూస్ఫుల్ ఉంటుందండి. సో మీరు చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. అంటే చాలామంది ఆయిలీ స్కిన్ వాళ్ళందరూ కూడా ఉంటారు కదా, సో వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. సో ఈ ఫేస్ మాయిశ్చరైజర్ వచ్చేసి 319 రూపీస్ అండి. మీరు ఈ విధంగా ఫేస్కి నెక్కి యూజ్ చేసుకోండి, బాగుంటుంది, మేడ్ సేఫ్ అండి. ఇలా ఉంటుందన్నమాట, ఒకసారి ఇక్కడ చూసారు కదా ఇది. సో గాయస్, మాయిశ్చరైజర్ అప్లై చేసిన తర్వాత ఫేస్ అనేది ఇలా ఉంది, చాలా లైటనింగ్గా ఉందండి ఫేస్ అనేది. నెక్స్ట్ వెలిగిపోతుంది అనమాట. తర్వాత యూజ్ చేస్తుందండి రైస్ డే క్రీమ్ అనమాట, మామాఎర్త్ది. సో దీంట్లో కూడా మనకి రైస్ వాటర్ అనేది ఉంటుంది. ఇది మెయిన్లీ రైస్ నుంచి తయారు చేసిందండి డే క్రీమ్. మీరు సన్స్క్రీన్ లోషన్ కూడా దీంట్లో మనకి మిక్స్ అయి ఉంటుందన్నమాట. జస్ట్ నార్మల్గా మీరు డే క్రీమ్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదండి, సో ఇది యూజ్ చేసుకోవచ్చు. స్కిన్ చాలా బాగుందండి, నిజంగా యూజ్ చేసిన తర్వాత రిజల్ట్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో ఇక్కడ ఫైనల్లీ అప్లై చేసాను. సో నేను అప్లై చేసిన తర్వాత రిజల్ట్ అనేది ఒకసారి మీరు చూసినట్లయితే చాలా బాగుందండి, ఇక్కడ చూసారు కదా. సో ఇది మీరు ఈ ప్రోడక్ట్స్ కనుక మీరు తీసుకోవాలనుకున్నట్లయితే మామాఎర్త్ వెబ్సైట్, అమెజాన్, నైకా, పర్పుల్, ఫ్లిప్కార్ట్లో కూడా అవైలబుల్గా ఉందండి కొత్తగా. సో అన్నీ కూడా చాలా బాగున్నాయి, అంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అసలు ఉండవండి. యూజ్ చేస్తేనే దాని రిజల్ట్ అనేది అర్థమవుతుందన్నమాట. సేఫ్ అండ్ సెక్యూర్ మామాఎర్త్ ప్రోడక్ట్స్ అన్నీ కూడా చాలా బాగుంటాయి. ఇంకా 720022 అనే కూపన్ కోడ్ కనుక యూజ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్స్ట్రాగా 20% డిస్కౌంట్ అనేది మనకి మామాఎర్త్ వెబ్సైట్లో వస్తుంది. సో తప్పకుండా ట్రై చేయండి గాయస్. ఓకే, ఇంకా మనం బ్లాగ్లో కంటిన్యూ చేద్దాం. హలో అండి, హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ శ్రావ్స్ బ్యూటీ అండ్ హోమ్. గాయస్ అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా గాయస్? నేను చాలా బాగున్నాను, మీరు ఎలా ఉన్నారనేది తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి, అసలు మర్చిపోవద్దు. సో నేను హైదరాబాద్ వెళ్ళే టైం అయితే వచ్చేసిందండి, అందుకోసం ఇక్కడ నేను బ్యాగ్ అంతా కూడా సర్దుకొని ఉంచుకున్నాను. ట్రైన్ వచ్చేసి 7:50 అండి. ట్రైన్ పేరు ఏదో ఉంది సంథింగ్, అంత పెద్దగా నేను గుర్తు పెట్టుకోనండి. ఇక్కడ నేను జస్ట్ సింపుల్గా ఉంటుంది అని చెప్పి ఒక ప్లాజో సెట్ వేసుకున్నా. ఇక్కడ నేను మీరు చూస్తున్నారు కదండి, సో ఇది నేను వేసుకుంది. అంటే మనకి జర్నీ కదండి, అంటే మేము చేసుకుంది 3rd ACనే, 3rd ACనా సంథింగ్ 1650 పడింది హైదరాబాద్కి వైజాగ్ నుంచి. ఏసీనే అండి, బాగుంది. అంటే మొత్తం అంతా కూడా నీట్గా ఉంటుందని చెప్పి, నాకు యాక్చువల్లీ ఏసీ పడదండి. నాతో పాటు నా ఫ్రెండ్ కూడా వస్తుంది కదా, సో తనకి ఏంటి అంటే ఏసీ ఉంటేనే తను ఉండగలదన్నమాట, లేకపోతే ఉండలేదు. సో అందుకే ఫైనల్లీ తన కోసం ఏసీ అనేది బుక్ చేసుకున్నా. బట్ బెనిఫిట్ అయింది, తను ఉందని చెప్పి ఏసీ చేసుకున్నా కానీ నాకు కూడా బాగా ఇదైందన్నమాట. అంటే మరీ అంత, అంటే ఇంతకుముందు ఏసీలో వచ్చేటప్పుడు బాగా ఎక్కువగా చలి పుట్టేదండి, బట్ ఇప్పుడు అలా ఏం లేదన్నమాట, బాగుంది. నేను తలకైతే ఆయిల్ కూడా పెడిసానండి, ఎందుకు వచ్చిందిరా బాబు, అసలు తలకి ఆయిల్ పెట్టుకోకుండా నేను అసలు జర్నీ చేయలేదండి, అంటే చేయలేను అన్నమాట. చాలా చిరాగ్గా ఉంటుంది. ఈ పెద్ద బ్యాగ్లో పెట్టాను, చిన్న బ్యాగ్లో పెడదాం అనుకున్నా, బట్ క్లాత్ అన్నీ కూడా చాలా ఉన్నాయి కాబట్టి కొంచెం ఇది అవ్వలేదండి.
సో అందుకే బ్యాగ్లో అయితే పెట్టేశాను, కావాల్సిన అన్నీ కూడా చేశాను. అమ్మని అడిగి డబ్బులు తీసుకున్నాను అనమాట ఈరోజు. అమ్మానికి మళ్ళీ ఇచ్చకిస్తానులే అమ్మ ఇవ్వమ్మా అని చెప్పి అడిగితే అమ్మ డబ్బులు ఇచ్చింది. అంటే యాక్చువల్లీ అకౌంట్లో ఉన్నాయండి మనీ, బట్ ఏమన్నా మనకి అవసరం వస్తుంది అనే ఉద్దేశంతో సో అలా అమ్మని అడిగి తీసుకున్నాను. అంటే చేంజ్ కూడా ఉంటే బాగుంటుంది కదా. సో ఈ ఫ్రాక్ మనం వేసుకున్నాను కదండి, దీన్ని తీసాను జస్ట్ అలా బయటకు వెళ్తున్నా. అంటే హైదరాబాద్ అంటే మేము ఇప్పటివరకు ఏం తిరగలేదండి హైదరాబాద్లో, ఇంకా వెళ్తున్నాం కదా ఎటు కొంచెం ఏమన్నా ఖాళీ ఉన్నప్పుడు వెళ్దామనే ఉద్దేశంతో సో అట్లా ప్లాన్ చేశాను. ఇంక ఇక్కడ చూసినట్లయితే సో ఇక్కడ లోపల స్టిక్కర్స్ అండి, స్టిక్కర్స్ ఇవన్నీ కూడా లోపల పెట్టుకుంటున్నాను, దాస్తున్నాను అక్కడ. చూసారా, ఈ మామూలుగా బయట దొరుకుతాయండి స్టిక్కర్స్. మనకి 10 రూపీస్ ఉంటుంది ప్యాకెట్, బోల్డ్ ఉంటాయి. ఇప్పుడు మనకి సపోజ్ ఐటెక్స్ ఉంది చూసారా, ఐటెక్స్లో కొన్ని ఉంటాయన్నమాట, ప్రైస్ చాలా ఎక్కువ ఉంటుంది. చెప్పాలంటే బ్రాండెడ్ కొన్ని ఉంటాయండి, కొన్ని చిన్న చిన్న వాటిలో కూడా బ్రాండెడ్ అంటే మంచిగా ఉండేవి ఉంటాయి. సో నేను సింపుల్గా ఒక నల్ల పూసలు అయితే వేసుకున్నానండి, ఎందుకంటే హైదరాబాద్లో అది నాకు తెలియని ఊరు. తెలియని ఊరిలో వెళ్ళేటప్పుడు మనం గోల్డ్ అన్ని పట్టుకుంటే మనకి ఎంత ఎలా ఉంటుందంటే చాలా ఇదిగా ఉంటుంది. అందుకే మేము ముందు రోజే మా దగ్గర ఇంకేమైనా రింగ్స్ అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ పట్టుకెళ్ళిపోయి నా నల్లపూసలు అంటే షార్ట్ నల్లపూసలు అది కూడా ఉంది కదా, పట్టుకెళ్ళిపోయి లాకర్లో పెట్టేశామండి. ఎందుకు వచ్చింది వాదరా బాబు అని చెప్పి. సో హైదరాబాద్కి మాత్రం అన్నీ కూడా నేను పిచ్చే పట్టుకెళ్ళిపోయాను, ఇంకెటి నా దగ్గర కూడా లేవులేండి, మొత్తం అంతా లాకర్లో పెట్టాం. వచ్చాక కావాలంటే ఇంకేదైనా వస్తువు అట్లా తీసుకోవచ్చులే అనే ఉద్దేశంతో సో అలా ప్లాన్ చేసి, ఎంతైనా మనకి సేఫ్ అండ్ సెక్యూర్ ముఖ్యం అండి. మనం ఇంకెట్లా పడితే వెళ్ళొచ్చులే రావచ్చులే ఏముందిలే అని అనుకుంటే అవ్వదన్నమాట. సో చాలా డేర్గా ఉండాలి, చాలా ఇదిగా ఉండాలి. ఇంకా ఇంకా చెప్పాలంటే అన్నీ తెలియకపోయినా తెలిసినట్టే ఉండాలన్నమాట. సో అలానే ఉండాలండి. సో ఒక ఊరికి వెళ్తున్నప్పుడు మనం ఇక్కడ అంతా కూడా మొత్తం అంతా కూడా మంచిగా సర్దేసుకున్నానండి, చూసారు కదా ఇక్కడ. సో ఫైనల్ తర్వాత పిల్లలిద్దరిని దగ్గర ఉంచుకో, అంటే ఊరు వెళ్తున్నాను కదా ఒక 1 వీక్ వరకు రాను కదా, పిల్లలిద్దరిని చూసుకోవాలి అని చెప్పి గగని తీసుకొని రమ్మని చెప్పాను ఈయనకి. సో గగని తీసుకొచ్చి ఆడు చూడండి వెళ్ళిపోతున్నాడు, పారిపోతున్నాడు, అసలు ధ్యాస ఉండదండి ఆడుకు ఆటల మీద ఎక్కువ అనమాట గగన్కి. గగని చూడాలంటున్నారు కదా మీరు, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, బాగా ఆడతాడండి. ఇప్పుడు బాగా ఎదిగిపోయాడు గగన్ బాబు అయితే, చూసారా మీరు ఎలా ఉన్నాడు అసలు. లేదు అమ్మ రాలేదమ్మా, నీకు స్కూల్లో అన్నం ఎవరు పెట్టారు, నేను తిన్నా అన్నం అని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇంకా నాకు చెప్తున్నా, అమ్మ పాలు తాగేవమ్మంటే తాగాను, స్నానం చేసావమ్మంటే చేశాను, అమ్మ అబ్బు వచ్చింది చూడమ్మా అని చెప్తున్నాడు అనమాట గగన్ నాకు. సో అక్కడ నేను అదే చూస్తున్నానండి, కాళ్ళు ఒత్తించుకుంటున్నాడు చూడు నా చేత. సో ఇద్దరం మేము పరిగెత్తుకొని వెళ్ళిపోయాము అక్కడ ఏదో పాప దగ్గరికి. పాప నిద్రలేస్తుందండి ఉయ్యాల నుంచి ఆడ. సో ఈ మధ్యకాలంలో కొంచెం బిజీ అయిపోయానండి, బాగా చాలా ఎక్కువ బిజీ అయిపోయాను. ఈ బుజ్జమ్మ బుజ్జి తల్లి వీడియోలో చూసుకుంటుంటే నిజంగా కళ్ళమ్మటి నీళ్ళు గిర్రని తిరుగుతున్నాయండి. వీళ్ళిద్దరిని వదిలి ఎలా ఉండాలి రే మమ్మ, బుజ్జమ్మ చూడండి అసలు వీళ్ళిద్దరిని గగన్ బాబు యోమికి. వీడియోస్ నిజంగా నాకు చాలా స్వీట్ మెమొరీస్ అండి, అక్కడ నుంచి వచ్చేటప్పుడు నిజంగా ఈ వీడియో నేను షూట్ చేసింది ఎప్పుడు అంటే 19th ఈవినింగ్ అండి. యోమిక చాలా గ్రేట్ అండి నిజంగా, యోమిక అసలు అమ్మని చూడకుండా ఉండగలుగుతుంది. ఈ చూడండి లెగిస్ తిరగడానికి ఎలా ప్రయత్నిస్తుంది అసలు. ఇంకిక్కడ ఇవన్నీ కూడా సర్దేసుకొని ఇంకిక్కడ ఇవన్నీ కూడా లోపల పెట్టేసుకోవాలి పైకి ఎక్కడ అని చూస్తుంది చూడండి. ఇంకిక్కడ నేను షూ వేసుకుంటున్నాను అండి, షూ ఎందుకు వేసుకుంటున్నాను అంటే ఈజీ ఉంటుంది మనకి, బాగుంటుంది అటు ఇటు నడు లగేజ్ ఉంటుంది కదండి. నాకు కూలీని అట్లా తీసుకోవడం ఇష్టం ఉండదు, మన లగేజ్ మనం మోసుకొని పోతే మనకు కొన్నన్న క్యాలరీలు కొరుకుతాయని నా ఉద్దేశం అండి. సో మీరేమంటారనేది చెప్పండి, మన పని మనం చేసుకోవడం ముఖ్యం. సో నేను చాలా వెయిట్ లాస్ అయ్యానండి, బట్ ఇంకా వెయిట్ లాస్ అవ్వాలి, ఇంకొంచెం ముందు నుంచే ఎక్సర్సైజ్ వాకింగ్ చేసినట్లయితే బాగుండేది. నన్ను నేను చూసుకుంటుంటే అక్కడ నాకు అర్థమవుతుంది నేను వెయిట్ లాస్ అయ్యానని చెప్పి. ఇంతకుముందు పెద్దగా నాకు తెలిసేది కాదు, బట్ ఇప్పుడు బాగా ఇదిగా ఉంటుందన్నమాట చూస్తుంటే, వీడియోలో చూసుకుంటేనే తెలుస్తుంది నాకు, మిగిలిన టైంలో లేదు. ఇంతకుముందు
ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు కొంచెం నాకు ఇదిగానే ఉంది, బట్ ఇప్పుడైతే చాలా వేరియేషన్ వచ్చేసిందండి. చూడండి, పక్కింటికి వెళ్ళి ఏందో తెచ్చుకున్నాడు గగన. అమ్మ నాకు ఇది ఇచ్చారు అన్నవాళ్ళు అని చెప్తున్నాడు. పక్కింటికి వెళ్ళిపోతాడండి, ఏదో ఒకటి తీసుకొని వచ్చేస్తాడనమాట. ఇవి వచ్చేసి పట్టట్లేదండి నాకు. ఈ షూ ఒక్కొక్కసారి చాలా టైట్ అనిపిస్తుంది. నేను టేస్ట్ చూసి తర్వాత వాడికి పెడతాను. ఒకవేళ బాగాలేదనుకోండి, పిల్లలకి పెట్టకూడదు కదా. సో అందుకు ఈ షూ బ్యాగ్లో పట్టలేదు. సో ఇలా వేసేసుకుంటే మనకు కొంచెం స్పేస్ అనేది మిగులుతుంది కదా. అప్పటికీ ఒక రెండు జతలు బట్టలు అనేవి పెట్టేశానండి నేను. సో ఫైనల్లీ అయితే ఇంకా కారు వచ్చేసింది. ఫ్రెండ్ లోపల, తన పేరు వినీత అండి. ఇంకా వాళ్ళు వచ్చేసారు కదా, ఈ లగేజ్ అంతా కూడా అతను, వాళ్ళ హస్బెండ్, తన పేరు వచ్చేసి నవీన్ అండి. బాగుంటారు మా నైబర్స్, ఫ్రెండ్స్. సో అట్లాగా చాలా మంచిగా మాట్లాడతారండి, మంచిగా ఉంటారు. తను చాలా మంచోడు, వినీత కూడా చాలా మంచిది. సో తనకి బాగా తెలుసు అన్నమాట, ఇండస్ట్రీ మొత్తం కూడా బాగా ఐడియా ఉంది తనకి. సో తనతోనే వెళ్తున్నానండి, తను నేను వెళ్తున్నామన్నమాట హైదరాబాద్కి. ఇలా అయితే లగేజ్ కొంచెమే ఉంది అనుకుంటున్నా, ఆల్మోస్ట్. ఈ ఒమిక చూస్తూ ఉంది చూడండి అటు ఇటు. ఇంకేమన్నా మర్చిపోయానేమో, అక్కడ మా వారు పిలిచారండి. సో అందుకే పరిగెత్తుకొని వెళ్ళిపోతున్నాను నేను. ఇంక ఇక్కడ బుజితల్లి బాయ్ చెప్పే టైం అయితే వచ్చింది. బాయ్ చెప్తుంటే నా మాట అయితే వినలేదండి నిజంగా. చూసారా అక్కడ, అస్సలు వినలేదు. కుక్కల్ని చూస్తూ ఉంది అటు ఇటు. ఒమిక కుక్కలు అంటే చాలా ఇష్టం అండి. అటు చూడండి, కుక్కల మీదే ఉంది దానికి మనసంతా కూడాను. బాగా ఇష్టం అండి, బాగా అమ్మతో బాగా ఉంటుందన్నమాట. తనకి అమ్మ బాగా అలవాటు. సో ఇప్పుడు నేను ఉండట్లేదు కదా, తను అలా వదిలేసి వస్తుంటే, పిల్లల్ని వదిలేసి వస్తే చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది కదండి. నా పరిస్థితి కూడా అదే, ఏడ్పొచ్చింది. కానీ కొన్ని కొన్ని కావాలి అంటే కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. సో గాయ్స్, బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి.